సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాలతో పాటు డామండయు, దాద్రా నగర్ హవేలీలోనూ మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లోని 26 పార్లమెంట్ స్థానాలకు, కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల రేసులో నిలుస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాలతో పాటు డామండయు, దాద్రానగర్ హవేలీలోనూ మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లోని 26 పార్లమెంట్ స్థానాలకు, కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల రేసులో నిలుస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటికే 14 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు మూడో దశలో ఓటింగ్ జరగనుంది. గుల్బర్గలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపై ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఉమేష్ జాదవ్ పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర 14 స్థానాలకు, యూపీలో 10 స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని మైన్పూరి నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్ నేత అజం ఖాన్ మధ్య రాంపూర్ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ భవిష్యత్ ఏంటనేది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఒడిశాలో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, ఛత్తీస్గఢ్లో 7 లోక్సభ స్థానాలకు మూడో దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అస్సాంలోని మొత్తం 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గోవాలో 2 స్థానాలకు, జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి కేంద్రపాలిత ప్రాంతాలైన దామండయు, దాద్రానగర్ హవేలీలోనూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు అధికారులు.